కనిగిరి ప్రాంత విప్లవ యోధుడు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేత పోలీస్ తుపాకీ గుండ్లకు ఎదురెళ్లి పోరాడి ప్రాణాలను బలి ఇచ్చిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముద్దుబిడ్డ కాకుమాని వెంకటేశ్వర్లు అని సిపిఐ కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి వై రవీంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి గార్లపేట రోడ్డులోని దర్శి సంచయ్య భవన్లో కామ్రేడ్ కాకుమాని వెంకటేశ్వర్లు వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా వై రవీంద్రబాబు మాట్లాడుతూ, పెద్ద ఇర్లపాడు గ్రామానికి చెందిన వైసే కుటుంబంలో జన్మించిన కాకుమాని వెంకటేశ్వర్లు కమ్యూనిస్టు పార్టీలో చేరి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ ఉన్నతికి అసమాన ధైర్య సాహసాలు చూపించి కమ్యూనిజానికి ప్రాణాలు అర్పించిన గొప్ప మహనీయుడని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు బృంగి సుబ్రహ్మణ్యం, యాసిన్ మాట్లాడుతూ, మద్రాసు రాష్ట్రం ఉన్న ఏళ్లలో ఉత్తర నెల్లూరు ప్రాంతానికి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి దివిటీలాగా వ్యవహరించిన ఒకే ఒక వ్యక్తి కాకుమాని వెంకటేశ్వర్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు మేరావలి, షేక్ షరీఫ్, అన్వర్ ఉల్లా, మోహన్ సుబ్బారావు, సద్దాం, ఏఐటియుసి నాయకుడు ఎస్ఏఎం పేరా, నాసర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ చేయుదోడుకు బోదాడుగా ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి కమ్యూనిస్టుగా మారి ఎలమందరెడ్డి సహచర్యంతో ముందుకు నడుస్తూ 1948లో ప్రభుత్వం విధించిన కమ్యూనిస్టు పైన విధించిన ఈ బ్యాన్ సందర్భంలో ఎలమందరెడ్డి కాల్చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈయనంతా కూడా రాయసీ జీవితానికి వెళ్తూ ఈయనను కూడా ఈయన కొరియర్గా ఉన్నాడు కాబట్టి ఈయన్ను కూడా రాయసీ జీవితంలో ఇక్కడే ఉంటూ సమాచారం పంపించుకున్నామని చెప్పి ఇచ్చేస్తే ఈయన చరిత్ర కోసమని చెప్పి కూడా కాబల్ దగ్గర జంగాలపల్లిలో ఆయన రాశి జీవితంలో ఉన్నాడు. కొంతమంది ద్రోగులు ఆయన అక్కడ ఉన్నది చూసి వచ్చి ఇక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానివల్ల ఆయన బట్టకొచ్చి చిత్రహింసలు పెట్టి పామూరు పోలీస్ స్టేషన్లో, తర్వాత నేరుడబల్లికి తీసుకొచ్చి నడిబజార్లో నిలబెట్టి ఎలమందరెడ్డి జాడు చెప్పి వదిలేస్తామని అన్నా కానీ ఆయన కమ్యూనిస్టు నీతిని వదిలిపెట్టను, ఎలమందరెడ్డి గురించి చెప్పను, మీరు దమ్ముంటే కాల్చుకోండి అని చెప్పి గుండె చూపించిన మహా వీరుడు, మహా శౌర్యశాలి కాకుమాని వెంకటేశ్వర్లు ఆయన్ని నీరడబడిలో బిట్ట మధ్యాహ్నం పూట అందరి సమక్షంలో పోలీసులు కాల్చేశారు. ఆ మహనీయుడి ఈరోజు వర్ధంతి, శత జయంతి రెండు కలిసి వచ్చాయి కాబట్టి అది ఈరోజు పార్టీ ఆఫీసులో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాల కమ్యూనిస్టులు అందరికనే ఉద్దేశంతో ఈ మహాసభను ఏర్పాటు చేశారు. దానికి మా వంతు కార్యక్రమంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించి మేము ఆయనకి ఒక పూలదండలో చిన్న పువ్వు మాదిరిగా మా విప్లవాధిపతులను తెలియజేస్తూ ఇంతతో ఇచ్చారు. ఏ స్వాతంత్ర పోరాటం కోసం ఎంతమైతే ప్రాణాలు అర్పించారో ఆ నాయకుల్లో మా మహనీయుడు అయినప్పటికీ మా కనిగిరి ప్రాంతంలో నాయకుడు దర్శి సంజయ్ గారు నాయకత్వాన కనిగిరి ప్రాంతంలో ఆయన స్ఫూర్తితో కనిగిరి ప్రాంతం కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభించింది. దానికి బుద్ధ హనుమంతరెడ్డి గారి సారథ్యంతో నెల్లూరు జిల్లా, మన పాత ప్రకాశం జిల్లా లేకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా తెలిసి ఉండేది. ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్త, నాయకుడు అన్నీ అయి ఈ ప్రాంతంలో పెద్ద ఉద్యమాలు చేసిన సందర్భంలో దర్శి సంజయ్ గారిని తీసుకొచ్చి కనిగిరిలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిన సందర్భంలో ఈ ప్రాంతంలో జరుగుతున్న భూస్వాములకి వ్యతిరేకంగా కార్యక్రమాలు తీసుకొని రైతులందరూ కూడా కూడగలుపుకొని విద్యార్థులను కూడా కూడగలుపుకొని పెద్ద ఎత్తున కనిగిరి ప్రాంతంలో దర్శి సంజయ్ గారి నాయకత్వం 10,000 మందితో ఆనాడే మండలి గారు పెద్ద మహత్వం జరిగింది. ఆనాడు అప్పటి నుంచి కనిగిరి ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ యాక్టివ్ అయిపోయి గుజ్జలమాదారెడ్డితో శిష్యులకు ఉన్న భూస్వామిరెడ్డి గారు, అనీత్ గారు, రకరకాల మహానందరెడ్డి గారు, అట్లాగే చాలామంది మహనీయులు, ఎంతోమంది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కూడగట్టి ఎక్కడికక్కడ సమావేశాలు వేసి ఈ కనిగిరి నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి అన్ని ఊళ్ళల్లో గ్రామ ప్రచారం చేసుకుంటూ ఈ కమ్యూనిస్ట్ పార్టీని ప్రజల్లోకి ముందు తీసుకుపోవటం ఆ సందర్భంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతో అండదండలు ఉన్నటువంటి మన దాయిన కాకుమాని వెంకటేశ్వర్లు గారు చాలా చిన్న వయసు 30 సంవత్సరాల వయసే కమ్యూనిస్టు పార్టీకి నిరంతరం అన్ని పోరాట ఉద్యమాల్లో ఉంటూ దాని స్ఫూర్తితో పనిచేస్తూ ఈ కమ్యూనిస్టు పార్టీల మీద నిర్బంధం పెట్టినప్పుడు అందరూ కూడా అడవుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ ఇమ్మయ్యను కూడా దాంకోవడం జరిగింది.
ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలహీనపరచాలి, వీళ్ళందరూ కూడా భయపెట్టి చెదరగొట్టే కానీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండదని చెప్పేసి ఎవరైతే దొరుకుతారని చెప్పి పడితే చిన్నంగా పోలీసు వాళ్ళు చిన్నంగా కొండారెడ్డి అని చెప్పి ఒక నేడబల్లి మున్సిపల్ ద్వారా సమాచారం తెలుసుకొని ఆయన పట్టుకోవడం జరిగింది. పట్టుకొచ్చి నేడబల్లిలో కాల్చడం ఇదంతా కూడా మనం చూసాం. అయినా యలమంతరెడ్డి గురు గురించి చెప్పమంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన అందరం అనుకుంటాం వయసులో తా పిరికివాళ్ళనుకుంటాం, కానీ వయసుడైన ఈ మన ఇళ్లపాడు గ్రామవాసి అందరికి కూడా జనాల మధ్య కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కోసం నా ప్రాణాలు ఇస్తాను కానీ మా నాయకుడి గురించి చెప్పని చెప్పి కాదుకోండి మీ చేతని చెప్పి ధైర్యంగా చెప్పేసి తన ప్రాణాలు అర్పించుకున్న మహనీయుడు ఆ రోజు తీసుకొచ్చి కనిగిరిలో నాకు బాడీని తీసుకొచ్చి పెడితే ఆ రోజు చాలా మంది కవులు దాని మీద చాలా పాటలు కూడా రాసుంటారు. అటువంటి మహనీయుడు మన ప్రాంతవాసి చనిపోయి మేమేదో శతవంతి జీతరాలు పెద్ద ఎత్తున జరుపుకున్నాం. ఈ కారణం సందర్భంగా మేము దీన్ని పెద్ద ఎత్తున చేయలేకపోయాము. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మేము తప్పకుండా దర్శి మన అలాగే ఈ ప్రాంతంలో దర్శి చంద్రయ్య గారి గురించి కానీ మన అలాగే కాపుమాన గురించి పెద్ద ఎత్తున మేము వాళ్ళ స్ఫూర్తితో మేమందరం కూడా పార్టీ ముందుకు పోవడానికి వాళ్ళ కార్యక్రమాలు కూడా మేము ప్రజలందరికీ కూడా వాళ్ళ గురించి మేము తెలపడానికి కమ్యూనిస్ట్ పార్టీగా మేము బాధ్యత తీసుకొని పనిచేస్తున్నామని చెప్పి తెలుసుకుంటున్నాం. కాబట్టి జోహార్ కామ్రేడ్ మిత్రులారా, ఇవాళ కామ్రేడ్ కాకుమాని వెంకటేశ్వరులు గారి 70వ వర్ధంతి, అలాగే ఆయన ఈ సంవత్సరం శత జయంతి ఉత్సవాలు జరపాలని నేను అనుకున్నటువంటి తరుణంలో ఆయన వర్ధంతి రోజున కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నాం, కానీ కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయాం. కమ్మడి కాకుమాని వెంకటేశ్వర్లు గారు జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఇవాళ మనందరికీ తెలిసినటువంటి విషయమే, బ్రిటిష్ పాలకుల్ని తరిమ కొట్టడానికి ఈ భారతదేశంలో భగత్ సింగ్ లాంటి యువకులు ఎంతోమంది మేధావులు ముందుకొచ్చి తమ జీవితాన్ని త్యాగం చేశారు. అలాగే పేద ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడేటువంటి కమ్యూనిస్టు పార్టీని ఈ ప్రాంతంలో నిలబెట్టడానికి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఆదర్శమూర్తి కామ్రేడ్ కాకుమాని వెంకటేశ్వర్లు. ఈ ఉత్తరాంధ్ర నెల్లూరు ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు ఒకరైనటువంటి కామ్రేడ్ గుజ్జుల యలమందారెడ్డి గారి యొక్క ఆచూకీ తలపమని చెప్పి ఆనాటి మలబార్ పోలీసులు తనని పట్టి తీసుకొచ్చి నేరడపల్లి గ్రామంలో కట్టిపడేసి బ్రతిమిలాడినా కూడా ఆయన యొక్క ఆచూకీ తలపకుండా ఒక్కరోజైనా కమ్యూనిస్టుగా జీవిస్తే చాలు తన జీవితం సార్థకత అవుతుందనేటువంటి కట్టుబాటుకు నిలబడినటువంటి త్యాగజీవి ధన్యజీవి కామ్రేడ్ కాకుమాని వెంకటేశ్వర్లు. ఆయన యొక్క జీవిత చరిత్ర నేటి యువతకు ఆదర్శం కావాలి. ఎందుకంటే ఇవాళ అనేక మంది ఖద్దరు చొక్కాలు వేసుకొని తాయిలాలు ఇస్తూ ఈ దేశాన్ని మేమే పరిపాలిస్తున్నాం, ఈ ప్రజల్ని మేమే కాపాడతామని చెప్తున్నటువంటి నేటి పాలకుల యొక్క అధోన్నతికి తార్కాణమైనటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత ముందుకొచ్చి ఇలాంటి యొక్క త్యాగజీవుల యొక్క చరిత్రని తెలుసుకొని వాళ్ళు ఈ దేశం కోసం తమ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎలాంటి త్యాగాలు చేశారో తెలుసుకొని వాటిని ఆచరిస్తే ఖచ్చితంగా ఈ భారతదేశం సువిస్తరంగా సుప్రదంగా సాగుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.